వెల్కమ్ బ్యాక్. తమ 2 సంవత్సరాల కాలపరిమితిలో మహాసభ అభివృద్ధికి విజయవాడలో స్వంత భవన నిర్మాణానికి సంఘీయుల అభ్యున్నతికి తమ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ఏపీ ఆర్యవైశ్య మహాసభకు నూతనంగా ఎన్నికైన కోశాధికారి గాదంశెట్టి శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి గోడవల్లి వాసు, ఈసీ మెంబర్లు కొనగళ్ల మాణిక్యాలరావు, మద్దుల రవిలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు కోన శ్రీనివాసరావు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా పదవులు సాధించిన వారిని ఘనంగా సత్కరించారు. కొంచెం ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఎంతో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పినటువంటి ఎలక్షన్స్ లో మరి పెనుగొండ సుబ్బారాయుడు గారు అత్యధిక మెజారిటీతో గెలుపొంది మరి ఈ రోజున కార్యవర్గాన్ని విస్తరింపజేశారు. అందులో కీలకంగా ఉన్నటువంటి కార్యదర్శి కోశాధికారులను, కార్యదర్శిని ఎల్లూరు లక్ష్మయ్య గారిని, కర్నూలు వాస్తవుల్ని, అలాగే కోశాధికారిగా నన్ను నియమించడం జరిగింది. మహాసభ వారు చెప్పిన విధంగా మేము పనిచేయటం, వారు ఏదైతే దిశానిర్దేశం ఇస్తారో రాబోయే కాలంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు అయిన తర్వాత కూడా మా సంఘం నుంచి ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి మేము అందరం కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఈ 10 మంది పదవులు ఇచ్చి ఆ పశ్చిమ గోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘాన్ని గుర్తింపిస్తున్నందుకు ఆర్యవైశ్య మహాసభకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఉన్నత స్థానమైన కోశాధికారి పదవిని ఆర్యవైశ్య మహాసభకు ఏలూరుకు చెందిన మా గౌరవ అధ్యక్షులు గాదంశెట్టి శ్రీనివాసరావు గారికి అందజేసినందుకు ఈ పదవికి ఆయన ఆర్యవైశ్య మహాసభకి ఇవన్నీ తెచ్చే విధంగా ఉంటారని, మా అందరికీ సహాయ సహకారం అందిస్తారని తెలియజేస్తూ ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ సహకారంతో ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా యాన్యువల్ ఫుట్బాల్ లీగ్ పోటీలు ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియంలో ఘనంగా ముగిశాయి. హోరాహోరీగా జరిగిన ఈ పోటీల్లో మిరాకిల్ క్లబ్ దేవరపల్లి విన్నర్గా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఫ్లయింగ్ వింగ్స్ రన్నర్గా నిలిచింది. ముగింపు వేడుకల్లో ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోటరామారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గెలుపొందిన వారికి బహుమతులను అందించి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా ఏలూరు క్లబ్ సభ్యులు గొట్టాపు శ్రీను, గొత్త రాజాలను ప్రత్యేకంగా అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్, టోర్నమెంట్ నిర్వాహకులు అలీబాబా, టీడీపీ యువ నాయకులు ఎస్వీఆర్ తదితరులు పాల్గొన్నారు. ఫ్రెండ్
మంది ప్లేస్ మన ఆడిన చరిత్ర తర్వాత రెడ్డి కాలేజ్ వచ్చింది. రాష్ట్ర స్థాయి వరకు కోటదెబ్బ హై స్కూల్ నుంచి ఆడారు. జిల్లాలో అభినందనలు తెలియజేసి కష్టపడితే గానీ వెళ్ళదు. మిగతా క్రీడలు ఏదో ఒక షటిల్ కాక్ గానీ ఇంకోటి కానీ ఏదో ఒక మన బాడీలో ఏదో పార్ట్ బాగుంటుంది, కానీ ఫుట్బాల్ ఫిజికల్ గా అన్ని పార్ట్లు పనిచేయాలి. చాలా స్ట్రెయిన్ తో కూడుకున్నటువంటి గేమ్, మైండ్ తో ఆడాలి, స్ట్రెయిన్ తో ఆడాలి, రెండు పనిచేయాలి. మైండ్ లేకపోయినా పనిచేయదు. టెక్నికల్ గా ఆడి మరి ఇందాక అలీబాబా గారు చెప్పినట్టుగా లాస్ట్ మినిట్ లో మన వాళ్ళు లాస్ట్ టైం రెండు గోల్స్ చేస్తారంటే ఇంకా టైం అయిపోతుంది, ఏదో రకంగా ఏం మనం పూర్తి చేయాలని చెప్పి అట్లీస్ట్ ఆ గేమ్ లో ఈక్వల్ చేయగలిగారా. అది ఇప్పుడు అన్నింటిలో కూడా టెన్త్ క్లాస్ లెవెల్లో ఇంటర్మీడియట్ లెవెల్ అన్నింటిలో ఫస్ట్ ప్రైజ్. సో ఏంటంటే ఫుట్బాల్ ఆడడం కానీ చాలా తక్కువ. అప్పుడు ఐ థింక్ నేను టెన్త్ క్లాస్ వరకు ఫుట్బాల్స్ ఆడాం జేఆర్ స్కూల్స్ లో. తర్వాత ఆడటానికి కూడా కొంతమంది, ఈ రోజు మీరు తెలుసు స్కూల్స్ లో అసలు కొన్ని స్కూల్స్ లో అయితే ప్లే గ్రౌండ్స్ ఉండట్లు. మరి ఎక్కడ పల్లెటూరు నుంచి వచ్చి మరి పట్టణంలో చదువుకుంటూ ఓ పక్కన క్రీడలు, ఎందుకంటే ఫుట్బాల్ అనేది ఇంటర్నేషనల్ గేమ్. అన్ని రకాలుగా అంటే ఫైనాన్షియల్ కూడా అసిస్టెన్స్ ఇచ్చి డ్రెస్సుల విషయంలో కానీ షూ విషయంలో కానీ ఫైనాన్షియల్ కానీ అన్ని రకాల వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకు పంపుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.